మీ ఉస్మాన్ అలీ ఖాన్ 1917 April 26th తేదీన తెలంగాణ ప్రాంత విద్యాభివృద్ధికై ఒక ఫర్మానా విడుదల చేశారు. 1918లో ఆ ఫర్మానాను అమలు చేశారు. దానివల్ల ఉస్మానియా విశ్వవిద్యాలయం అనే ఒక మహావిద్యామ తల్లి ఆవిర్భవించింది. సర్ రాస్ మసూద్ వారు మొదటి ప్రిన్సిపాల్ గా గన్ ఫౌండ్రీ అబిట్స్ లోని 8 అద్దె భవనాల్లో తరగతులు ప్రారంభించారు. విశ్వవిద్యాలయాన్ని కీర్తిస్తూ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ప్రత్యేకంగా ఉత్తరం కూడా రాశారు. ఠాగూర్ పార్టీని కీర్తించారంటే ప్రణాళిక బద్ధమైన విద్యా వ్యాప్తి కొనసాగుతుందన్నమాట. అవునమ్మా, ఇప్పటికీ అదే బాటం ఉంది. 100 ఏళ్లుగా అవునమ్మా. తాతయ్య చెప్పు, తాతయ్య ఆ కథంతా చెప్పు, ఆ వివరాలన్నీ చెప్పు. 1918లో ఫర్మాన్ అమలు చేశారు, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ కాలేజీతో ప్రారంభమై ఆపై దశాబ్ద కాలంలో ఎంతో వృద్ధి అందింది. ఉర్దూ మీడియంతో మొదలైన కాలానుగుణంగా తెలుగు ఇంగ్లీష్ మాధ్యమాలలో బోధన సాగింది. అంచెలంచెలుగా ఇంటర్మీడియట్ బిఏ థియాలజీ ఆర్ట్స్ సైన్స్ లా కోర్సులు ప్రారంభమై 1925లో MA LLB, 1927లో MBBS, 1929లో టీచర్ ట్రైనింగ్, ఒకటి తర్వాత ఒకటిగా ఆరంభమై ఇంజనీరింగ్ కాలేజీ కూడా ప్రారంభమైంది. అప్పుడు ఈ విశ్వవిద్యాలయానికి విశాలమైన భవనం, ప్రత్యేకమైన స్థలం ఉండాలని మీర్ ఉస్మాన్ అలీ ఖాన్తో సహా అందరూ భావించారు. ఇక నిజాము వారి కోరికలు ఊకలు పరిపూర్ణం అవ్వడానికి ఆయన ఒక అద్భుతమైన కళ కన్నారు. ఆమె మా లకాబాయి జెండా నాట్య కళాకారి. నిజాం సర్కారుకు సలహాలు సూచనలు చేసే ప్రాజ్ఞురాలు, ఉదార స్వభావురాలు. మీరేదో ఆలోచనలో ఉన్నారు, మా వంతు సలహా ఇచ్చి సహాయపడేందుకు అవకాశం ఇవ్వండి. చిన్న సమస్య, మేము ప్రారంభించిన ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఒక పక్కా భవంతి విశాలమైన స్థలం అవసరం ఉంది. అవి సమకూరితేనే నాణ్యమైన విద్య విద్యార్థులకు చేరుతుంది. అందుచేత అది ఎక్కడ దొరుకుతుందా అని ఆలోచిస్తున్నాను. మీరు అనుమతిస్తే ఒక విషయం మనం చేసుకుంటాను. తప్పకుండా చెందా. మీకు అభ్యంతరం లేకపోతే మీ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి నా అడిగిన జాగి 1700 ఎకరాలు తీసుకోండి. అయినా సరే మరొక్కసారి ఆలోచించండి. విశ్వవిద్యాలయానికి వేరొక స్థలాన్ని చూసి కేటాయించగలను. లేదు హుజూర్, మన్నించండి, మీరు తలపెట్టిన ఈ బృహత్ కార్యానికి అడిగిన జాగిరే అనువుగా ఉంటుంది. విశ్వవిద్యాలయంతో ఎందరో మహానుభావుల్ని తీర్చిదిద్దే ఈ ప్రక్రియలో నన్ను కూడా పాల్పంచుకోలేదు. అది మన ప్రాంత ప్రజల దశ దిశలనే మార్చేస్తుంది. భవిష్యత్ తరం మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటుంది. విశ్వవిద్యాలయ కీర్తి ప్రతిష్టలతో పాటుగా మీ పేరు కూడా చిరస్థాయిగా నిలిచిపోతుంది. జెండా జాగీర్ 1400 ఎకరాలతో పాటు మరో 900 ఎకరాలను కలిపి మొత్తం 2300 ఎకరాల స్థలాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి కేటాయించారు. ఆర్కిటెక్చర్ మరియు ఇంజనీరింగ్లో నిపుణులైన సయ్యద్
అలీ రజా, నవాబ్ జైన్ యాద్ జంగ్ బహదూర్లను విషయ సేకరణ, విద్యా విధాన పరిశీలన కోసం ప్రపంచ పర్యటనకు పంపించారు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. వారిద్దరూ యూనివర్సిటీ ఆఫ్ ఈజిప్ట్ లో ప్రఖ్యాత బెల్జియం ఆర్కిటెక్ట్ మన్సూరి జాస్పర్ ని కలిశారు. ఉస్మానియా యూనివర్సిటీ బిల్డింగ్ ప్రాజెక్టుకి కన్సల్టెంట్ ఆర్కిటెక్ట్ గా ఎంపిక చేశారు. అప్పుడు రూపుదిద్దుకుంది విశ్వవిఖ్యాత ఉస్మానియా విశ్వవిద్యాలయం. అద్భుత కట్టడంగా నిలిచిన ఈ గ్రానైట్ భవనం ఉస్మాన్ షాహీ తదనంతర వాస్తు శిల్పం యొక్క ఈ కట్టడం హిందూ దేవాలయ శైలిని అనుసరిస్తూ ఇండో సాక్సనిక్ శైలిలో నిర్మితమైంది. ఈ సాటిలేని శైలిలో మధ్యయుగం నాటి ముస్లిం ఈ కట్టడం తన గొప్పతనాన్ని చాటుతూ వందేళ్ల ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఉంది. ఆర్ట్స్ కాలేజ్ రెండంతస్తుల భవనం, దీని వైశాల్యం 2.5 లక్షల చదరపు అడుగు. దగ్గరలోని రాతి గనుల నుంచి వాటిని అందంగా రూపుదిద్దడంలో పాలు పంచుకున్న శిల్పులను తంజావూరు, తులకపాలెం, కంజీవరం మొదలగు ప్రాంతాల నుండి రప్పించారు. ఉస్మానియా యూనివర్సిటీ గంటపై భారత స్వాతంత్ర సమరంతో పాటు ఎన్నో రకాల ఉద్యమాలు జరిగాయి. మాడపాటి హనుమంతరావు గారి తెలుగు భాషా వికాసం కృషి జరిగింది. విద్యార్థులు అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్య వారధిగా నిలిచారు. తెలంగాణ ప్రజలకు రావలసిన కావలసిన స్వేచ్ఛ సమానత్వ సాధనలోను భారత స్వాతంత్ర పోరాటంలోను ఎన్నో చారిత్రక ఘట్టాలకు ఉస్మానియా విశ్వవిద్యాలయం సాక్షి. స్వాతంత్రోద్యమ సమయంలో నాటి నిజాం వందే మాతరం అన్న పద ఉచ్చారణను యూనివర్సిటీ మరియు హాస్టళ్లలో నిషేధించారు. వ్యతిరేకించిన విద్యార్థుల వందే మాతర ఉద్యమం ఊరేగింపు ఇక్కడి నుంచే ప్రారంభమై సుల్తాన్ బజార్లోని జైన్ మందిర్ వరకు నాటి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్వాల్ రాజా బహుద్దూర్ వెంకట్రామరెడ్డి సహకారంతో సాగింది. ఉద్యమంలో పాల్గొన్న 350 మంది విద్యార్థులను విద్యా సంస్థ రోల్స్ నుంచి తొలగించారు. వారిలో వందే మాతరం రామచంద్రరావు, దివంగత ప్రధాని పివి నరసింహారావు, ఆరుద్ర రామచంద్రారెడ్డి, అచ్యుతరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు లాంటి ఎందరో ప్రముఖులు ఉన్నారు. రజాకారులతో పోరాటంలో, హైదరాబాద్ విమోచన పోరాటంలో,
ఉస్మానియా యూనివర్సిటీ వేదిక. ఒకవైపు ఉంటే
చారిత్రక ఘట్టాలకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచింది. ఆర్ట్స్ కళాశాల భవనం సంబరాలను చూసింది. ఆర్ట్స్ కళాశాల బహుశా ప్రపంచంలో ఏ విశ్వవిద్యాలయంలోనూ ఇన్ని రకాల విద్యార్థి ఉద్యమాలు మరెక్కడా జరిగి ఉండకపోవచ్చు. అంతటి ఘనకీర్తి ఈ ఉస్మానియా యూనివర్సిటీకే. 1953లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ నాటి నుంచి నీటి వరకు ఎందరెందరో ఈ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు కదా, అందులో ప్రముఖులైన వాళ్ళు ఎందరో కదా. ఎందరో విశ్వవ్యాప్తమైన ప్రముఖులు ఎందరో. ఉద్యమంలో పాల్గొన్న వందే మాతరం రామచంద్రరావు, భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు, ఆర్బీఐ గవర్నర్ గా పనిచేసిన డాక్టర్ యాగా వేణుగోపాల్ రెడ్డి, దూర విద్యా విధానాన్ని అభివృద్ధి చేసిన ప్రొఫెసర్ జి రామరెడ్డి, ప్రఖ్యాత కవి కాళోజీ నారాయణరావు, జాతీయ కవి డాక్టర్ సి నారాయణ రెడ్డి, మెకానిక్స్ ఎన్నో ఆవిష్కరణలను అందించిన ప్రొఫెసర్ జేఎన్ రెడ్డి, ప్రముఖ సైంటిస్ట్ డాక్టర్ వికే సారస్వత్, జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ అధ్యక్షులైన శ్రీమతి శాంతా సిన్హా, దేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న మంత్రం ముజీద్దీన్, బిరుదురాజు రామరాజు, బద్రీరాజు కృష్ణమూర్తి, పద్మశ్రీ రామచంద్రారెడ్డి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయిన ప్రథమ మహిళ శ్రీమతి విఎస్ రమాదేవి, మొట్టమొదటి మహిళా దక్షిణ భారతీయ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ అధికారిణి పద్మశ్రీ ఆనంద శంకర్ జయంత్, ప్రముఖ సినీ దర్శకులు శ్యామ్ బెనగల్, రాజకీయ దురంధరులు ఎస్బి చవాన్, శివరాజ్ పాటిల్, శివశంకర్, ధర్మ్ సింగ్, జైపాల్ రెడ్డి, మేధ సంపన్నులు కొత్తపల్లి జయశంకర్, హెట్రో డ్రగ్స్ బండి పార్థసారథి రెడ్డి, క్రికెట్ క్రీడా వ్యాఖ్యాత హర్ష భోగే, భారత మహిళా క్రికెట్ టీం కెప్టెన్ గోపీచంద్, శ్రీమతి సైనా నెహ్వాల్, శ్రీమతి సానియా మీర్జా, ఇస్లామియా విశ్వవిద్యాలయం ఎందరినో తీర్చిదిద్దగా వారి వారి రంగాల్లో చెరగని ముద్రవేసి భావితరాలకు మార్గదర్శకులైన మహానుభావులు ఎందరో ఎందరెందరో. అందరికీ వందనాలు. సూర్యుడి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది మేధావులను తయారు చేసిన ఘనత చదువుల తల్లి మన ఉస్మానియా విశ్వవిద్యాలయానికి దక్కుతుంది. సివిల్ సర్వీసెస్ అధికారులుగా, రాజకీయ నాయకులుగా, శాస్త్రవేత్తలుగా, ఇండస్ట్రియలిస్టులుగా, కవి పండిత కళాకారులుగా, క్రీడాకారులుగా, సమాజ సేవకులుగా, మారుమూల గ్రామం నుంచి వచ్చిన ప్రపంచం ముందు తలెత్తుకునేలా ఎంతో మందిని ప్రపంచానికి అందించిన ఘనత మన ఉస్మానియా విశ్వవిద్యాలయానికి, ప్రాంతానికి, దేశానికి, ఖండానికి,
విశ్వానికే వెలుగు పంచి విత్తనాల నెల్లడలా వెదజల్లే విద్యా కల్పతరువు ఈ విశ్వవిద్యాలయం. విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం నింపి వారు ఆత్మాభిమానంతో భారతదేశ చరిత్ర సంస్కృతిని కాపాడేలా చూస్తూ ఇంకా ఎంతో మంది మేధో వికాసానికి కృషి చేస్తూ భారత జాతి నిర్మాణంలో భాగమైంది మన ఉస్మానియా విశ్వవిద్యాలయం. విశ్వవిద్యాలయం జయ హో ఉస్మానియా విశ్వవిద్యాలయం. జై తెలంగాణ, జై భారత్, జై.